విగ్రహముల కర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా అన్నది. ఈ ప్రశ్న వేసినప్పుడు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది వారిచ్చే సమాధానం తినకూడదు అని. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, మనం ఉంటున్నది భారతదేశం. మనం ఉన్న ఈ భారతదేశంలో సుమారు 80% పైగా హైందవ సోదరులు, కేవలం 3% మంది మాత్రమే క్రైస్తవులు. 3%గా ఉన్న క్రైస్తవులు 80%గా ఉన్న మరి హైందవుల మధ్య ఉంటున్న ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇది సాధ్యమో అసాధ్యమో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది తమకున్న బంధువులు, తమకున్న స్నేహితులు ఎక్కువ మంది హైందవులుగా ఉండటం, అలా ఉన్న వారు వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలు, పుట్టినరోజు కార్యక్రమాలు కానివ్వండి, వివాహ కార్యక్రమాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఇంకా ఏ ఇతర అకేషన్స్ అయినా కానివ్వండి, వాటికి మనల్ని ఆహ్వానించినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధతలోకి వెళ్ళిపోవటం అన్నది అది సహజం. ఇక చాలామంది వెళ్ళకుండా ఉండటమే ఉత్తమం అనుకొని బంధువుల మధ్య ఉన్న బంధుత్వాన్ని దూరం చేసుకున్న వారు కూడా లేకపోలేదు. వీటి విషయంలో ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా వారు మనల్ని పిలిచినప్పుడు మనం వాటిని మరి ఆబ్జెక్ట్ చేస్తున్నట్టు, వ్యతిరేకిస్తున్నట్టుగా మన కనబడుతుంది. కానీ వారు మాత్రం మన కుటుంబంలో జరిగే కార్యక్రమం కానివ్వండి, లేదా మన ఇంట్లో మరి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో జరిగే ఏ కార్యక్రమానికైనా కానీ వారిని మనం ఆహ్వానించినప్పుడు మనస్ఫూర్తిగా వారు రావటం, మన ప్రార్థనలో పాల్గొనటం, మనమిచ్చింది తీసుకోవటం, మనం కూర్చోమన్నప్పుడు కూర్చోవటం, ఇవి వారు చేయిస్తూ ఉండటం మనం చూస్తున్నది. అనగా క్రైస్తవులంగా మనం వ్యతిరేకిస్తున్నది, హైందవ సహోదరులుగా వారు మాత్రం వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు అనిపించడం లేదు. ఎక్కువగా ఎక్కడో ఉండొచ్చు, కానీ కొద్దిమంది మాత్రమే. ప్రేమన దేవుని పిల్లలారా, దీని విషయంలో ఏం చేయాలి? ఎందుకంటే ఈరోజున్న సంఘాలలో ఎక్కువ సంఘాలు వద్దు 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 అని చెప్పే సంఘాలు ఎక్కువగా. తీసుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, వాటిని ముట్టకూడదు, వాటిని తాకకూడదు, వాటిని చూడటమే మహాపాపం అన్నట్లుగా వారు మాట్లాడటం అన్నది కూడా ఇప్పటికే జరుగుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అసలు విగ్రహాలకు అర్పించిన వాటి విషయం గురించి మనం ఆలోచన చేయడానికి ముందు, అసలు విగ్రహం ఏంటి అన్న విషయాన్ని మనం ముందుగా ఆలోచించగలిగితే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, విగ్రహము అనగానే కేవలం హైందవ సహోదరులనే వీరు జ్ఞాపకం చేసుకోవటం అన్నది, వారు చేస్తున్నదే విగ్రహారాధనని క్రైస్తవులు భావించటం అన్నది ఏదైతే ఉందో, మొట్టమొదటిగా అది తప్పని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులలో కూడా అనేక మంది విగ్రహారాధనలో ఉన్నారు అన్నది వాస్తవం. అదేంటండి, క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారా? 100% ఈరోజు క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారన్నది నిజపడ్డది. ఎందుకంటే విగ్రహము అన్నదానికి అర్థం, విగ్రహము అన్నదానికి మరి నిర్వచనం
ఏంటని మనం బైబిల్ ఆలోచించినప్పుడు మనిషి చేతుల ద్వారా చెక్కబడినది చేయబడినదే విగ్రహముగా మనకు తెలుసు. ఒకనాడు దేవుడు తన ప్రజలైన తన పిల్లలైన ఇస్రాయిలకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటి ఈ విగ్రహారాధన. దీని విషయమే వారికి ఎలాంటి ఆజ్ఞనిచ్చాడో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే నిర్గమకాండం ఇరవయో అధ్యాయం నాలుగవ వచనంలో మీరు చూడగలిగితే పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే కాని భూమి క్రింద నీళ్ళ ఎందే కాని ఉండు దేని రూపమునైనను అన్నాడండి. దేని రూపమునైనను అన్నది ఏదైతే ఉందో అది మనం నోట్ చేసుకోవాల్సిందే. ఉండు దేని రూపమునైనను నా రూపాన్ని మినహాయించి అనేవి చెప్పటం లేదండి. దేని రూపమునైనను అన్నాడు అంటే నా రూపాన్ని కూడా మీరు చేసుకోవడానికి వీల్లేదనే కదా. ఉండు దేని రూపమునైనను, దేని రూపమునైనను అని అంటున్నాడంటే ఆఖరికి నా రూపాన్ని కూడా మీరు చేయొద్దు. మరి ఈరోజు ఏ క్రైస్తవుని ఇంటిని మీరు చూసినా, ఏ క్రైస్తవ సంఘాన్ని మీరు చూసినా విగ్రహాలు కనబడుతున్నాయంటారా లేవంటారా? సిలువ ఇది ఏమనుకుంటే విగ్రహం కాదది. సిలువ అన్నది ఏమనుకుంటున్నారు? అది విగ్రహం, అది చెక్కబడినది. అది యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుంటున్నారు, అదేంటో, అది విగ్రహం కాదా? అది విగ్రహమే. అనగా యేసుక్రీస్తు మోసిన సిలువ ఇంట్లో పెట్టుకుంటున్నా, అది గుడిలో పెడుతున్న గుడిలో పెట్టినా, గుడి పైగా పెట్టినా అదేమవుతుంది? అది విగ్రహమే అవుతుంది. యేసుక్రీస్తు ఫోటో నీ ఇంట్లో పెట్టినా, నీ బైబిల్ కవర్పై వేసుకున్నా, ఆఖరికి నీ మెడలో వేసుకున్నా అది కూడా ఏంటి? అదే విగ్రహమే. దేవుడికి ఒక రూపాన్ని ఇచ్చారు క్రైస్తవులు, ఆఖరికి పరిశుద్ధాత్మ కూడా ఒక రూపాన్ని ఇచ్చారు. ఇక్కడ మాటల్లో మీకు ఏమర్థమవుతుందంటే దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు అన్నాడు. ఏ రూపాన్ని మీరు చేసుకోవడానికి వీల్లేదు అంటే క్రైస్తవులుగా మీరు ఏ రూపము జోలికి మీరు వెళ్ళిపోకూడదు. అంటే ఇప్పుడు సిలువను ఆరాధిస్తున్నారంటే వీళ్ళు కూడా విగ్రహారాధన. యేసుక్రీస్తు ఫోటోకు వీళ్ళు దండం పెడుతున్నారంటే అది విగ్రహారాధన. దేవుడు ఇలానే ఉంటాడని ఆయన్నే తమ మనసులో ఊహించుకుంటున్నారంటే అది విగ్రహారాధన. అంటే ఒకవైపు క్రైస్తవులు విగ్రహారాధనలో ఉన్నారన్నట్టుగా మనకు అర్థమవుతుంది. విగ్రహారాధన చేస్తున్నారు, ఇక కేవలం ఇది మాత్రం విగ్రహారాధనగా కాక ఇలా చేయటమే విగ్రహారాధన, ఇదే విగ్రహం అని కాక అపోస్తలైన పౌలు గారు కొలసి పత్రికకు వచ్చేసరికి మూడవ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధననైన ధనాపేక్ష అన్నాడు. చూసారా, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడండి. అంటే ధనాన్ని కూడా ఏమంటున్నాడండి పౌలు గారు? విగ్రహారాధన. ఇప్పుడు ఏ క్రైస్తవుని ఇంట్లో లేదు చెప్పండి? ఇంట్లో కాదు, ఏ క్రైస్తవుని పాకెట్లో లేదంటారు చెప్పండి? ఇప్పుడు అంటే 24 గంటలు ధనాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతూ మే విగ్రహారాధన చేయటం లేదంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు విగ్రహారాధన అయిన ధనాపేక్ష
డబ్బు 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 ధనం 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 అంటున్నావంటే విగ్రహారాధనలో ఉన్నావని అర్థం. అంటే ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు విగ్రహారాధనలో ఉన్నావన్నమాట. ఒకవైపు విగ్రహారాధన చేసుకుంటూ అంటాడు, అక్కడ పెట్టింది మాత్రం తినద్దు. అంటే విగ్రహారాధన చేయొచ్చట, కానీ అక్కడ పెట్టింది మాత్రం తినకూడదట. విగ్రహారాధనలో ఉండొచ్చు, కానీ అక్కడ పెట్టింది మాత్రం తింటే మాత్రం అపవిత్రులైపోతారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ అదే పత్రికలో పౌలు గారు మరి 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూడగలిగితే, అదే పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, ఇదిగో చేత పట్టుకోవద్దు అంటే తినవద్దు, వాటిని ముట్టుకోకూడదు అని విధులకు మీరు ఎలా లోబడుతున్నారు, మీరు ఎందుకు లోబడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. పౌలు గారు అంటున్నారు వాటిని ముట్టుకోవద్దు, వాటిని తాకవద్దు, వాటిని మీరు టేస్ట్ చేయవద్దు, వాటిని తినకూడదు అని ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నావు మనుషుల్లో, అలాంటి వాటికి క్రైస్తవులుగా మీరు ఎలా లోబడుతున్నారు. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోతున్నది కదా, వాడుకోవటం వల్ల అవన్నీ నశించిపోతున్నాయి కదా. నశించిపోయే వాటికి విషయంలో మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, వద్దు వద్దు వద్దని మీరు ఎందుకు అంటున్నారు, వద్దని మీరు ఎందుకు అంటున్నారు. అయినా యేసుస్వామి ఒక మాట చెప్పాడే, బయట నుంచి లోపలకు వెళ్ళినది ఏది మనిషిని అన్నాడా, ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం మార్కు సువార్త 7వ అధ్యాయం ముందు 15వ వచనం చూసి ఆ తర్వాత 20వ వచనంలోకి వెళ్దాం. వెలుపల నుండి లోపలికి పోయి చూసారండి, వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు అన్నాడండి. అంటే వెలుపల నుంచి అనగా బయట నుంచి నీ లోపలికి వెళ్ళేది విగ్రహం దగ్గర పెట్టిందే ఆలోచిస్తున్నాం మనం. ఏం పెడతారు విగ్రహం దగ్గర, ఏం పెడతారంటే ఒక పండు పెడతారేమో, ఒక కాయ పెడతారేమో, ఒక ఫలహారం పెడతారేమో, లేదంటే ఒక పక్షినో ఒక జంతువునో బలికాయిస్తారు. కొబ్బరి ముక్కే అనుకోండి, మరి తింటున్నారు. వెలుపల నుండి లోపలకు పోయేది, వెలుపల నుండి మీ లోపలకు పోయేది ఏదైతే ఉందో ఇవి మనిషిని అపవిత్రపరచజాలవు అని లోపలి నుండి బయలువెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయును అన్నాడు. అంటే నువ్వు పవిత్రుడవు అపవిత్రుడవు అవటం అన్నది ఏదైతే ఉందో బయట నుంచి నీ లోపలికి తీసుకునేది దాన్ని బట్టి కాదు. అంటే విగ్రహం దగ్గర పెట్టిందైనా, బయట నుంచి నువ్వు ఏది తింటున్నా, ఏది తిన్నా అది నిన్ను అపవిత్రునిగా మాత్రం చేయదు. అది విగ్రహం దగ్గర పెట్టిందే లేదా మరో చోట పెట్టిందే ఆ విషయాన్ని ఇక్కడ ఏం చెప్పడం లేదు. ఆయన ఏదైనా సరే బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏదైనా నిన్ను అపవిత్రునిగా చేయదు అన్నాడు. మరి ఏది నిన్ను అపవిత్రునిగా చేస్తుంది, ఎలా నువ్వు అపవిత్రుడు అయిపోతావు అనే విషయాన్ని కూడా చెబుతున్నాడండి అక్కడ ఆయన. ఆ తర్వాత చూడండి, మనిషిని లోపలి నుండి బయలువెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయును అన్నాడు. లోపలి నుండి అనగా మనిషిని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను చూసారండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేటివట, మనిషి లోపల నుండి వచ్చేటివి, మనిషి లోపల నుండి వచ్చేటివి.
అంటే మనిషి లోపల నుండి వచ్చే వాటి చేత మనుషుడు అపవిత్రపరచబడతాడు, కానీ బయట నుంచి వెళ్ళేది ఏది మనిషిని అపవిత్రపరచదు. అంటే ఇప్పుడు వింటున్న ఈ మాటలను బట్టి ఒక విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అదేంటంటే విగ్రహాలకు అర్పించినవి తినటంలో సమస్య ఏమీ లేదన్నట్టుగా, విగ్రహాలకు అర్పించినవి తినటంలో తప్పేమీ లేదన్నట్టుగా అర్థమవుతుంది. కనుక ఇక రేపటి నుంచి మేము కుమ్మేస్తాం అనుకోకండి, ఇంకా పాఠం అయిపోలేదు, ఇంకా పాఠం అయిపోలేదు. అంటే ఇప్పటి వరకు విన్న ఈ మాటలను బట్టి కాస్త ధైర్యం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, తినొచ్చు 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 తినొచ్చు. ఎందుకంటే ఇక ఫైనల్గా ఒక మాట చెప్పేశాడు కదా, ఏది అపవిత్రపరచదు అన్నాడు కనుక నో ప్రాబ్లం తినేస్తాను అనుకోవాలి. అంటే అక్కడ ఒక చిన్న మెలకు పెట్టినట్టుగా మరి పౌలు గారు మాటల్లో మనకు కనబడుతుంది. తినొచ్చు, కానీ ఒక చిన్న విషయాన్ని మాత్రం మీరు గమనించాలి అని చెప్పాడండి. అదేంటో ఇప్పుడు పౌలు గారి మాటల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూడగలిగితే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము ప్రస్తావిస్తున్నాడండి ఆయన. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని ఈ 8వ అధ్యాయం అంతా కూడా ఈ విగ్రహాలకు అర్పించిన వాటి విషయమే మాట్లాడారంటే, అంటే కేవలం ఈ 1 అధ్యాయమే కాక మరలా 10వ అధ్యాయానికి వెళ్ళినా ఈ 8వ అధ్యాయం 10వ అధ్యాయం అంతా సుమారుగా ఈ విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా అన్న ఈ విషయాన్ని గురించే పౌలు గారు ఎక్కువగా ప్రస్తావించినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మరలా మీరు చూడగలిగితే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై అని మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము అని, అయితే జ్ఞానము ఉప్పొంగచేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయును అన్నాడంటే, అంటే ఇక ఈ విషయంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయంలో పౌలు గారు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అదే సమయంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయాన్ని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీకు జ్ఞానము ఉండాలి, రెండవది జ్ఞానముతో పాటు ప్రేమ కూడా ఉండాలి. జ్ఞానం ఉండి ప్రేమ లేకపోయినా ప్రాబ్లం, ప్రేమ ఉండి జ్ఞానం లేకపోయినా సమస్య. ఇప్పుడు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవారికి, క్రైస్తవ సమాజంలో ఉన్నవారికి ఈరోజు ప్రేమ ఉంది కానీ జ్ఞానం లేదు. మనకు జ్ఞానం ఉంది కానీ ప్రేమ లేదు. తెలుసండి, బైబిల్ ఓపెన్ సిటీలో కాక బయట ఉన్న వాళ్ళకు ప్రేమ ఉంది కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. మరి నీకేముంది, నీకు జ్ఞానం ఉంది కానీ ప్రేమ లేదు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో బైబిల్ ఓపెన్ సిటీ స్టూడెంట్స్ విద్యార్థుల వల్లనే ఎక్కువ తలపోటండి. ఎందుకంటే మరి ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, దృష్టితనం ఎక్కువ. దీని వలన బైబిల్ ఓపెన్ సిటీకి జయశాల గారికి అంత మచ్చట్టే. వెళ్ళొచ్చారండి 10 రోజుల్లో, చూసారండి ఎలా మాట్లాడుతున్నారో. అంటే ఆ 10 రోజులు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఇవే నేర్పించారండి. అంటే పెద్దలంటే గౌరవం లేకపోవటం, మర్యాద లేకపోవటం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, ఏ సమయంలో ఏ పాటను ఎంపిక చేసుకోవాలో తెలియకపోవటం ఇదన్నమాట. ఓకే, నీకు విషయం తెలుసు, కానీ ఈ తెలిసిన విషయాన్ని ఎదుటి వ్యక్తికి ఎలా చెప్పాలో అన్నది కూడా తెలియాలి. నీకున్న ఈ జ్ఞానం అన్నది ఎదుటి వ్యక్తిని కాపాడుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని దూరం చేసుకోకూడదు. అంటే జ్ఞానం ఉంది కానీ జ్ఞానం ఉన్న నీకు ప్రేమ లేకపోవటం వలన ఈ సమస్యలన్నీ అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయములో జ్ఞానము అవసరమే, ప్రేమ అవసరమే అని 4వ వచనానికి వచ్చేసరికి విషయంలోకి వస్తున్నాడు పౌలు గారు. కాబట్టి
విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని మరల పాఠంలోకి వెళ్ళిపోతున్నాడండి పౌలు గారు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుటకు ఏ ఉండాలో అన్న విషయాన్ని గురించి మరల 7వ వచనానికి వెళ్ళేసరికి, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరి యందు ఈ జ్ఞానము లేదు అన్నాడు. అంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినాలి, లేదా వాటి విషయముల్లో నీకు ఉండవలసినది ఏంటట, జ్ఞానం అవసరం అట, నీకు ప్రేమ అవసరం అట. ఈ జ్ఞానము ఈ ప్రేమ విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినేటప్పుడు నీకు చాలా అవసరం. నోరుంది కదా, తినటానికి నోరుంటే చాలు అనుకుంటే పోతావు. తినటానికి నోట్లో పండ్లు ఉన్నాయి కదా అంటే సరిపోదు. ఇక్కడ ఉండవలసింది నోట్లో పండ్లు కాదు, ఏముండాలి, జ్ఞానం ఉండాలి, ప్రేమ ఉండాలి. బలిగా అర్పించిన వాటి విషయం తినుట, మరి వాటి విషయమై వాటి విషయం గురించి మాట్లాడుతూ, లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము అన్నాడండి. కాబట్టి లోకమందు విగ్రహము వట్టిది ముందు నీకు తెలియవలసిందే, అంతేనా? అంతే. లోకమందు విగ్రహము వట్టిదే, వట్టిదే. కారణం దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప ఇంక ఏమీ లేదు అని ఒకవేళ నువ్వు నీ మనసులో అనుకొని ఉంటే అసలు సమస్య లేదు. అందుకే లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు మనం ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు వీళ్ళందరూ, మీకు అర్థమవుతుందా? దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, వీళ్ళు ఉన్నవారు కాదట. ఎవరట వీళ్ళు? అనబడిన వారట. అనబడిన వారు ఉన్నవారు కాదు. అనబడిన వారును అనేకులున్నారు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే మనకు తండ్రి, ఆయన నుండే సమస్తము కలిగింది, ఆయన నిమిత్తమే మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందుకే ఏమంటున్నారంటే, వద్దండి, ముట్టొద్దండి, తాకొద్దండి, తినవద్దండి, మనం తింటే అపవిత్రులం అయిపోతామండి అని మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే అందరి యందు ఈ జ్ఞానం అన్నది లేకపోవటమే, అందరి యందు ఈ జ్ఞానం లేకపోవటమే అని. ఆ తర్వాతలో కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు ఏవైతే ఉన్నవో అవి విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అది అపవిత్రమగుచున్నది. అంటే సుమారుగా మనమంతా అన్నిటిలో నుంచే క్రైస్తవులుగా మారిపోయిన వాళ్ళం అండి. కానీ అప్పటి వరకు క్రైస్తవులంగా మనం మారనంత వరకు మనం చేసింది కూడా అదే విగ్రహారాధన. కనుక అప్పటి వరకు మనం కొలిచిన, అప్పటి వరకు మనం మురుక్కిన, అప్పటి వరకు మనం చేసిన విగ్రహారాధన, దానికి బలిచ్చినది ఏదైతే ఉందో దాన్ని తినటం వలన అపవిత్రులంగా, అనగా వారి మనస్సాక్షి విషయంలో మనం బలహీనపరచబడిపోయే అవకాశం ఉంది. కనుక మరి కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడండి ఇక్కడ. కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఎందుకంటేనంటే అప్పుడు పుట్టారండి, పుట్టిన పిల్లలకు అప్పుడే ఆహారం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇబ్బందిగా ఉంటుందండి, తినలేరంటే. మరి అప్పుడే పుట్టిన పిల్లలకు పాలివ్వాలి, అంతేగాని అప్పుడే పుట్టిన పిల్లలకు గట్టి గట్టి పదార్థాలు మీరు పెట్టడం వల్ల ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు, అవసరమైతే వాళ్ళ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎంత నిజమో, అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన వారి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా పుట్టిన వారు అంటే మీరు పెద్దవారు అన్నమాట. అంటే ముందుగా వచ్చిన వారు క్రీస్తులోనికి, అనగా జ్ఞానవంతులు, జ్ఞానవంతులైన మీరు
అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా, జ్ఞానం ఉంది కదా నేను తినేస్తాను అనుకుంటే అవతలవాడు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది కనుక, అప్పటి వరకు అతను చేసి వచ్చింది అదే కనుక అతని కళ్ళ ముందునో దాన్ని తినటం వల్ల అతని మనస్సాక్షి బలహీన పడిపోవటమే కాక అతడు మరలా విగ్రహారాధనల వైపు మళ్ళీపోతాడేమోనని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు అనమాట ఇక్కడ. ఆ తర్వాత కంటిన్యూషన్ చూడండి మరలా, భోజనమును బట్టి, ఇదిగో భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, అలానే తినినందున మనకు ఎక్కువ లేదు. సరేంటే ఏం పెడతారంటే విగ్రహాలకు అర్పించిన ఆ ఫలహారం మనకి ఎంత పెడతారు? ఏదో కొద్ది కొద్దిగా పెడతారు. దాన్ని తినటం వల్ల మన ఆకలి తీరదు, అలానే దాన్ని తినకుండా ఉండటం వలన మనకు పోయే నష్టం కూడా ఏమీ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా మీరు చూచుకొనండి. చూసారండి, మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనండి. మీరు జ్ఞానవంతులు, బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోమంటున్నాడంటే బలహీనుల విషయములో ప్రేమను చూపించి వారిని కాపాడుకోవటానికి అవసరమైతే దాన్ని నువ్వేం చేసుకోమంటున్నాడు, నిన్ను దూరం చేసుకో అంటున్నాడు అనమాట. అంటే అతని కోసం నువ్వు మానుకుంటున్నావంటే అతని విషయం వల్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు. అలా నీకు జ్ఞానం లేదా? ఉంది. ఏంటి నీకున్న జ్ఞానం? అది ఒట్టిదే, అది ఒట్టిదే. ఈ జ్ఞానం నీకుంది కానీ అవతల వ్యక్తిని కాపాడుకోవాలని అవతల వ్యక్తి విషయంలో నీకు ఏం చూపిస్తున్నావు? ప్రేమను చూపిస్తున్నావు. కానీ నాకు జ్ఞానం ఉంది కదా అని అతని ముందే నువ్వు తినేయటం వల్ల నీకున్న ఈ జ్ఞానాన్ని బట్టి అతను ఏమైపోయే అవకాశం ఉంది? అతను దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఉప్పొంగి చేసిందన్నమాట నీకున్న జ్ఞానం. నీకున్న జ్ఞానం అవతల వ్యక్తిని దేవునికి దూరం చేసిందన్నమాట. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అంటున్నాడంటే, ఇదే విషయాన్ని మరలా ఇదే సందర్భాన్ని మరలా పౌలు గారు 10వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం నుంచి మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం నుంచి మీరు చూడగలిగితే, అవిశ్వాసులలో ఒకడు అంటే నీ స్నేహితుడే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, ఏమండి మీ స్నేహితులో మీ బంధువులో లేదా మీ తోటివారో ఎవరో, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడల, వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడల, పిలిచాడు స్నేహితుడు, పిలిచాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, వాళ్ళ ఇంట్లో ఏదో పండగ చేసుకున్నారు, ఆ పండగకి నేను ఆహ్వానించాడు. నీకు వెళ్ళాలని ఒకవేళ మనసుంటే నువ్వు వెళ్ళిపో, వెళ్ళి కూర్చో, అప్పుడు అతను నీకు వడ్డిస్తాడు. ఆ తర్వాత వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ మళ్ళీ చేయకండి మీరు. ఎందుకంటే మీ స్నేహితుడు, వాడు నీ స్నేహితుడు అంటే వాడు అవిశ్వాసి, అతను మీకు తెలుసు, అతను అవిశ్వాసి అనే సంగతి మీకు తెలుసు. అవిశ్వాసి అయిన అతను అతను తప్పనిసరిగా విగ్రహారాధన చేసే మీ ముందు తీసుకొస్తాడన్న సంగతి మీకు తెలుసు. మరలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరలా అతను వడ్డించిన తర్వాత బ్రదర్ ఇది ఎక్కడ పెట్టిందని మళ్ళీ అడగటం అవసరమా? అంటే ఇలా అడగటం అంటే ఎలా ఉంటుంది అంటే గుర్రం వెనక్కి చూసినట్టు, గుర్రం వెనక్కి వెళ్ళి చూసినట్టుగానే ఉంటుంది. ఇది రాత్రి జయశీల గారు చెప్పినట్టుగా గుర్రం వచ్చింది పైకెక్కి స్వారీ చేయి, వెనకే ఉంది ముందే ఉంది కిందే ఉందని చూడకూడదు. నువ్వు వెళ్ళిందే ఎక్కడికి? ఇప్పుడు అవిశ్వాసి ఇంటికి వెళ్ళావు. అవిశ్వాసి ఇంటికి నువ్వు వెళ్ళావంటే నీకు ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు తెలుసు? వాడు విగ్రహారాధనలో ఉన్నాడని తెలుసు, అక్కడది తీసుకొచ్చి పెడతాడని తెలుసు. మరలా బ్రదర్ ఇది ఏ విగ్రహం దగ్గర పెట్టింది, పెట్టి ఎన్ని గంటలయింది, ఎలా చేశారు, ఏమేం కలిపారు, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరం లేదు. అందుకే ఏ విచారణ చేయకయే మీరు తినండి అన్నాడు. పోనీ మంచి ఆకలితో ఉన్నారు, వెళ్ళారు కూర్చున్నారు, తీసుకొచ్చాడు ముందు పెట్టాడు, తిందామని అనుకుంటున్నారు. ఇంతలో అప్పుడే బాప్తీసం పొందుకున్న మరొకడు వచ్చాడు, అక్కడికి వచ్చాడు, వచ్చి వాడేమంటున్నాడు చూడండి తర్వాత మాటలో. అయితే ఎవడైనను
మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల ఆకలితో ఉండి కూర్చొని తిందామని ముద్ద కలిపేసరికి ఎంతలోనో ఒకడు వచ్చి, బ్రదర్ ఆగండి, ఏంటి ఇది బలి అర్పించింది బ్రదర్ అనగానే, నాకు తెలుసులే బ్రదర్ అను లాగించకూడదు. అవునా, అయ్యో నాకు తెలియదండి అని ఏం చేయాలట, అడిగిన అతని కోసం దాన్ని వదిలేసి లేచి వెళ్ళిపోవంటున్నాడు. అంటే మీరు కోరుకోవాలి ప్రార్థన చేసుకునేటప్పుడే, ఏమని అలాంటి వాడు ఎవడు రాకుండా చూడు ప్రభు అని. లేదంటే ఆకలికి చచ్చిపోతారు మరి ఇంకా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తం, ఓకే అలా తెలిపిన వాడు ఎవడైతే ఉన్నాడో, ఇది బలి అర్పించిందని చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో అతని కోసం అన్నారు చూసారా, అతని కోసం, మీకోసమైతే అసలు మీరు వెళ్లకుండానే ఉండేవాళ్ళు. మీరు వెళ్ళారంటే బాగా లాగిద్దామని వెళ్ళారు, కానీ పొజిషన్ అంతా మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. అనుకోకుండా వీడు వచ్చాడు, వచ్చిన వీడు కామగా ఉన్న బాగుండు, తిన్న తర్వాత అన్న బాగుండేది, అయ్యో తిన్నాను కదా బ్రదర్, తిన్నాను కదా బ్రదర్ ముందు చెప్పొద్దాను అనేవాళ్ళం, కానీ సరిగ్గా తినే ముందే పెట్టాడు మంట. అందుకే అలా చెప్పిన వాడిని మనస్సాక్షి నిమిత్తము మీరు తినకండి. చూసారండి, తినండి, 8వ అధ్యాయం. ఇక్కడికి రాగానే తినకండి అన్నాడు. ఈ తినకుండా ఉండటం ఎవరి కోసమట, మన కోసమేమి కాదు, ఎవరి కోసం, ఆ బలహీనమైన మనస్సాక్షి కలిగిన ఆ సహోదరుడు ఎవరైతే చెప్పారో అతని కోసం మనం తినకుండా ఉన్నామన్నాడు. అంతే, మరలా ఇదే విషయాన్ని 8వ అధ్యాయంలో మళ్ళీ పౌలు గారు కూడా అక్కడ మాట్లాడుతుంటారు. 8వ అధ్యాయంలో కూడా మరలా చెప్పారు ఇదే విషయాన్ని. 8వ అధ్యాయం మరలా 10వ వచనం నుంచి, ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు బలి విగ్రహములకు బలియబడిన పదార్థములను తినుటకు అతను కూడా ధైర్యం తెచ్చుకొనును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీకున్న ఈ జ్ఞానమును బట్టి అతనేమైపోతాడు, నశించిపోతాడు. అంటే నీ జ్ఞానం నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. నీ జ్ఞానం నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ మాటలు విన్న తర్వాత సంఘాలలోనికి వెళ్ళిపోయి పాస్టర్లకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మిమ్మల్ని వెలివేస్తారు. ఆ తర్వాత మనల్ని ఎవరిని కూడా అక్కడ అడుగుపెట్టనివ్వరు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడుతున్నారు. అందులో ఇవి కాంట్రవర్సీ టాపిక్స్, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా విరుద్ధంగా ఉన్నామన్నమాట. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న బోధలకు ఇవి విరుద్ధం. అందుకే ఇలాంటి వాటిని మీరు ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. డాక్టర్ పేషెంట్కి ఇంజెక్షన్ వేసేటప్పుడు ఎలా వేస్తాడండి, చాలా నిదానంగా వేస్తాడండి, నెమ్మదిగా నెమ్మదిగా మాటలు పెట్టి నెమ్మదిగా మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వేసినట్టు కూడా తెలియదండి. అంటే అంత నిదానంగా అంత స్లోగా మీరు ఇవ్వాలండి. కానీ మనం ఎలా ఇస్తామంటే మనిషికి ఇంజెక్షన్ వేసినట్టుగా వెయ్యం మనం, పశువుకి వేస్తారు చూసారా, అలా వేసేస్తారు మనోళ్ళు వెళ్ళి అక్కడికి. అంటే మనోడికి వైద్యం తెలుసు, కానీ ఈ వైద్యం ఎలా చెయ్యాలో తెలియదు అన్నమాట. మందు తెలుసు, కానీ ఈ మందు ఎలా ఎక్కించాలో తెలియకపోతే కూడా ప్రాబ్లం అయిపోతుందండి. అందుకే ఇక్కడ రాగానే నీకున్న ఈ జ్ఞానమును బట్టి ఆ సహోదరుడు ఏమైపోతాడు, నశించిపోతాడు. జ్ఞానం కలిగిన వాడవుగా ప్రేమను కూడా చూపించాలి. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మాట, ఆ తర్వాత మాటలో 12వ వచనం, ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన సరే నీకున్న ఈ జ్ఞానము నిన్ను ఎక్కడ నడిపించింది, ఇప్పుడు పాపం, నీకున్న ఈ జ్ఞానం నిన్ను పాపానికి తీసుకుని వెళ్ళిపోయిందట. నీకున్న ఈ జ్ఞానము వలన నువ్వు పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగ చేయకుండుటకై నేను ఎన్నటికీ మాంసం తినను అని పౌలు గారు మాంసం మానేశారట.
నేను ఎన్నటికీ మాంసం తినను అని మానేసుకున్నాడండి పౌలు గారు. ఎందుకంటే నా సహోదరునికి అది అభ్యంతరంగా ఉందంటే నేను మానేసుకుంటాను. కారణం ఏంటంటే ఏ విధము చేతనైనను ఒకరిని క్రీస్తులోకి నడిపించటమే ఆయన లక్ష్యం అండి. అదే చెప్తుంటాడు కదండి 10వ అధ్యాయంలో 9వ అధ్యాయం పక్క అధ్యాయానికి చూడండి. ఎందుకయ్యా నువ్వు మానుకున్నావు మాంసం ఎందుకు మానుకున్నావా అంటే ఏమంటున్నాడు 9వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని అన్నాడండి. నా ఉద్దేశం ఒకటే, నా లక్ష్యం ఒకటే, ఏ విధము చేతనైన ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించాలా దూరం చేయాలా? నడిపించాలి. కనుక ఒక వ్యక్తిని క్రీస్తు యొక్కకు నడిపించటానికి అవసరమైతే నువ్వు ఆకలిగా ఉన్నా నీ ఆకలిని చంపుకో. ఆ క్షణానికి భోజనాన్ని మానుకో. పౌలు గారు నేను అన్నిటికీ నీ మాంసమే తినను అన్న నిర్ణయానికి వెళ్ళిపోయాడండి ఆయన. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక పూట తిన్న ఈ తిండి కోసం ఒక సహోదరుని దూరం చేసుకోవటం అంటే అది చాలా చాలా భయంకరమైనటువంటి నేరం అంటే చాలా ఘోరం అది. ఆఫ్టర్ ఆల్ భోజనం కోసం ఒక వ్యక్తిని దూరం చేసుకోవటం దేవుడికి. కాబట్టి ఈ భోజనం ఇప్పుడు కాకపోయినా మరి ఎప్పుడైనా తినొచ్చు. కానీ ఈ వ్యక్తి సంగతి ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని యేసు యొద్దకు నడిపించడం, ఒక వ్యక్తి రక్షణలోనికి తీసుకుని రావటం అన్నది అది చాలా 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 కష్టతరమైన కార్యక్రమం ఉంటుంది. మీరు ఎవరైనా ఒకవేళ సెమినార్కి మీరు తీసుకొని వస్తే ఎవరినైనా ఒక వ్యక్తిని మీరు సెమినార్కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో అది మీకు తెలిసి ఉండాలి. ఎన్ని చెప్పుంటారు, ఎన్ని చెప్పుంటారు, ఛార్జీలు నాయరా అంటాం. ఛార్జీలన్నీ నాయే. అక్కడ భోజనం ఖర్చు నాదే, ఎగ్జామ్ ఫీజు నాదే, చూసారా, అన్నీ నావే. నువ్వు వచ్చి కేవలం వాక్యం వింటే చాలు. సెమినార్కి తీసుకురావడానికే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఖర్చు పెట్టి సెమినార్ తీసుకొచ్చిన తర్వాత వాడు నిద్రపోతున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు మనకేమనిపించదు. ఎందుకంటే మనకి తెలియదు, అతను తీసుకొచ్చిన వాడికి తెలుసు ఆ బాధ. మనమే చూస్తూ వెళ్ళిపోతాం, ఏంటంటే వీడు ఇలా పడుకున్నాడు అనుకుంటాం అంతే. కానీ అతని మీద పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి మాటలు చెప్పి ఎవరైతే ఇంత దూరం తీసుకొని వచ్చారో ఆ వ్యక్తి మొహం చూడాలండి, కళ ఉండదండి అసలు వాడిలో. చాలా బాధపడుతుంటాడు. అంటే సెమినార్కి తీసుకురావటంకే ఎంత కష్టమైతే ఒక వ్యక్తిని ఏమంటే ఆ వ్యక్తిని బాప్తిజం వరకు నడిపించటం అంటే అది ఇంకెంత కష్టమో మీకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు అంత కష్టపడి తీసుకుని వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఆఫ్టర్ ఆల్ ఈ భోజనాన్ని బట్టి దూరం అయిపోయాడు అనుకోండి మరలా. అంటే ఇంతవరకు మనం పడిన కష్టం అంతా మనం తిన్న ఈ తిండి ఏం చేసింది? దూరం చేసేసిందండి. అందువల్ల తినకుండా ఉండటమే మంచిది, తినకుండా ఉండటమే మంచిది అన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. మరలా కొరింథీయులకు రాసిన మరలా మొదటి పత్రిక, అదే పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం ఇదిగో నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడలా, నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడలా. అది విగ్రహం దగ్గర పెట్టిన పలహారమే కానివ్వండి, అది విగ్రహం దగ్గర పెట్టిన కాయే కానివ్వండి, పండే కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, కృతజ్ఞతతో నేను దానిని పుచ్చుకొని ఎడలా. నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఇక దాని నిమిత్తము నేను ఎలా దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే మీరు చేయండి. మీరు ఏది చేసినా దేవుని మహిమ కోసమే మీరు చేయండి. అంతేనండి, మీరు ఒకవేళ తింటున్నా దేవుని మహిమ కొరకే, ఒకవేళ మీరు మానేసినా అది కూడా దేవుని మహిమ కొరకే మీరు చేయండి అన్నాడు. అంటే మీరు ఏమి చేసినను దేవునికి మహిమ, మీరు ఏమి చేసినను దేవునికి అది మహిమకరంగా ఉండేటట్టుగా మీరు చేయండి అన్నాడు. అని ఆ తర్వాత కంటిన్యూషన్గా ఇదిగో యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం మీరు కలగ చేయకండి, ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కొరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుచున్నాను.
మనం మాత్రం మన సంతోషం ముఖ్యం అనుకుంటామే తప్ప ఎదుటివాడు ఎలా ఉంటే మనకేంటని మనం అనుకుంటాం. ఎదుటివాడు ఏమైపోతే నాకేంటి, ఈ క్షణానికి నా కడుపు నిండితే చాలనుకుంటున్నావా? ఎదుటివాడు ఎటు వెళ్ళిపోతే నాకేంటి, ఈ క్షణానికి నేను కడుపులో వేయటమే ముఖ్యం అనుకుంటావా? అలా అనుకుంటే తప్పది, అలా అనుకోకూడదు. ఇదిగో అందరినీ సంతోషపెట్టే వారంగా మనం ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ రోమపత్రికలో కూడా మనం చూడగలిగితే ఇదే విషయాన్ని పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు చూడగలిగితే, సహజముగా ఏది నిషిద్ధము కాదు. సహజంగా ఏది అన్నాడు అంటే అర్థం ఏంటి? క్రైస్తవ విగ్రహములకు అర్పించినవి మినహాయించి అని ఏమని అన్నాడా? అన్నాడు ఏది అన్నాడంటే ఆఖరి విగ్రహం దగ్గర పెట్టినది కూడా అని అర్థం. అంతే కదండి, ఏది అన్నాడు అంటే ఏది అంటే విగ్రహములకు అర్పించింది కూడా అని. ఏది సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. బ్రదర్ నేను తినకూడదు అని అన్నాడు అనుకోండి, అలాగే ఓకే బ్రదర్ మానేయండి. అంతేకాదు ఎందుకు తినకూడదు బ్రదర్ తినేయండి అని మీరు అనకూడదు. చాలామంది ఏంటంటే వాళ్ళ ఇష్టం కాదండి, ఎదుటి వ్యక్తి విషయంలో కూడా వీళ్ళ ఇష్టమే జరగాలనుకుంటారు షాడిస్టులు. అంటే ఇంటికి వెళ్ళాం అనుకోండి, అంటే మీరు ఏం తింటారని అడగాలి. అలా కాకుండా మేమేం తింటే మీరు అదే తినాలి అన్నారనుకోండి, అది ప్రేమ అండి. అది ప్రేమ అవుతుంది చెప్పండి. మేము ఏం తినగలమో అడిగి తెలుసుకొని పెడితే ప్రేమ అవుతుంది. కానీ లేదండి, మేము పెట్టిందే మీరు తినాలి, మేము వేసినంత మీరు ఉంచుకోవాలి అంత ప్లేట్లో అన్నారనుకోండి, అది ప్రేమ అవుతుంది. అది పగ, ప్రేమతో కూడిన పగ అన్నమాట అది. అది తప్పండి. అది ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు, సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. వచ్చామంటే మాంసం తేవాలి, వచ్చామంటే చికెన్ పెట్టాలి, వచ్చామంటే మంచి ఫ్రైలు చేసి పెట్టాలి అనుకుంటున్నారంటే మీరు ప్రేమ కలిగి నడుచుకుని వారు కారు. వారు అడిగింది తెచ్చి పెట్టండి ప్రేమ ఉంటే. మీకు ఇష్టమైంది మీకు అందుబాటులో ఉన్న తీసుకుని వచ్చి పెట్టి వాళ్ళ శరీరానికి పడకపోయినా, ఎవరి వాళ్ళ ఆరోగ్యానికి అది సహకరించకపోయినా, లేదు మీరు తినాలి తినాలి తినాలని బలవంతంగా వాళ్ళు పడేశారా, అది ప్రేమ ఎలా అవుతుంది చెప్పండి? అది ప్రేమ అవుతుంది. అది అదే చెప్తున్నాడు. సహజంగా నీ భోజన మూలముగా నీ సహోదరుడు దుఃఖించకూడదు. అలా దుఃఖిస్తే అతని విషయంలో నీకు ప్రేమ లేనట్లే అని చెప్పి, ఇదిగో ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానివ్వకండి. దేవుని రాజ్యము భోజనముతోను పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్నాడండి. అని 19లో కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటినే ఆసక్తితో అనుతరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానముతో తినిన వానికి అది దోషం అన్నాడా? సమస్త పదార్థములు సమస్త అన్నాడు, విగ్రహములకు అర్పించినే కాక అన్నాడు. ఏమైనా ఏమని లేదంటే సమస్త పదార్థములు అన్నాడంటే విగ్రహముల దగ్గర పెట్టిన వాటితో పాటు సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానముతో తినిన వానికి అది దోషం. అంతే కదండి, అనుమానమే పెనుబూతం అంటారు. అమ్మో విగ్రహం దగ్గర పెట్టిందట తింటే ఏమవుతుందో 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 అనుకున్నాడంటే మరి తినడం ఎందుకు? మరి మానేరాదు, మళ్ళీ మానడు కానీ తినాలనుకుంటాడు. మరి తినాలనుకున్నప్పుడు మరలా ఇంకా అనుమానం ఎందుకు? అనుమానం అవసరం లేదు. అందుకే అనుమానంతో తినడం వానికట అది ఏమవుతుంది? అది దోషమవుతుంది. ఇదిగో మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరుని కడ్డము కలగ చేయనది, మరి ఏది కానీ మానివేయుట మంచిది. నీ సహోదరునికి ఆటంకంగా ఉన్నదాన్ని నిన్ను మానుకో అన్నాడు. అంటే నువ్వు విగ్రహం దగ్గర పెట్టింది తినటం నీ సహోదరునికి ఇబ్బందికరంగా ఉందంటే నువ్వేం చేయి?
మానేసి అతని కోసం, లేదు అనుకుంటే హ్యాపీగా తినేసేయి. ఎందుకంటే లోకమందు విగ్రహము వట్టిది, గట్టిది అనుకుంటే తినటం మానేయండి, వట్టిది అనుకుంటే హ్యాపీగా తినేయండి. కానీ తినేసే ముందు నీ చుట్టూ ఉన్నవారు, నీ చుట్టూ బలహీనమైన వాడు ఉన్నాడా లేదా అందరూ బలవంతులు ఉన్నారా ఇది గమనించి నువ్వు తినటం అన్నది చాలా అవసరం. కనుక అలా నువ్వు తినటం అన్నది అది అపవిత్రంగా కాదు. అతన్ని చేతికి ఇవ్వగానే నువ్వు తీసుకో, తీసుకొని ఆ పరలోకమందున దేవుని కృతజ్ఞత చెప్పి నువ్వు పుచ్చుకో. అలా పుచ్చుకుంటే అప్పటి వరకు అపవిత్రం అనుకున్నది కూడా ఏమైపోతుంది, అది పవిత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది అన్నాడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడండి. విగ్రహాల దగ్గర పెట్టేది ఎక్కడదండి, దేవుడు సృష్టించింది కాదు అది. ఏమండి విగ్రహం దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టినది అది దేవుడు సృష్టించిన సృష్టిలోనిది కాదా? అవును. మరి దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నది తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు దాన్ని ముట్టడానికి, తాకటానికి, తినటానికి ఏంటి ఇబ్బంది? ఆహా, అంటే విగ్రహం ముందు పెట్టారనా, విగ్రహం ముందు పెట్టారనా? అయితే ఒక పని చేయి, అక్కడ పెట్టింది ఏదైతే ఉందో, అపవిత్రం అనుకున్నది ఏదైతే ఉందో అది నీ చేతికి రాగానే నువ్వు వేయించేయమన్నాడు. అక్కడ రాగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింప తగినది కాదు అన్నాడు. అంటే విగ్రహం దగ్గర పెట్టినదైనా నీ చేతితో నీ చేతికి రాగానే దేవుని కృతజ్ఞత చెప్పి నువ్వు తిన్నావా అది అపవిత్రము కాదు, అనగా నువ్వు తినేయచ్చు. ఏలయనగా అవి దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను అన్ని పవిత్రపరచబడుచున్నవి అన్నాడంటే. కనుక విగ్రహములకు అర్పించిన వాటిని తినే విషయంలో లోకమందు విగ్రహము వట్టిదే అని, దేవుడు పరలోకమందు ఒక్కడే దేవుడు తప్ప మరి ఏది లేదు, ఎవరు లేరు అన్న భావనతో నువ్వు తింటే నీకు సమస్య ఏమీ లేదు. కానీ బలహీనమైనటువంటి నీ సహోదరుడు విషయంలో అతనికి అభ్యంతరం కలగ చేయకుండా ఉండని నిమిత్తం మాత్రం అతని కోసం అవసరమైతే నేను ఏం చేయమన్నాడు, మానివేయమన్నాడు. అతను లేనప్పుడు నువ్వు తినటంలో తప్పేమీ లేదు. లేదంటే తినకూడదని మొండిగా వాదిస్తే మాత్రం తప్పు. తినకూడదని మొండిగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో. తినకూడదని మొండిగా మాట్లాడితే అసలు నూరు కట్టుకోవాలి, ఏది తినలేము మనం ఈ భూమి మీద. ఎందుకంటేనండి మనం ఉన్నది ముందుగా చెప్పాను కదండి, మనం ఉంటున్నది, మనం బ్రతుకుతున్నది, మన కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నది హైందవ సహోదరుల మధ్యనండి, హైందవ సహోదరుల మధ్య ఉన్నాం. కనుక మన భారతదేశంలో మన హైందవ సహోదరుల మధ్య విగ్రహాల దగ్గర పెట్టింది తినకుండగా మనం ఉండటం అది అసాధ్యం, అది అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం భోజనం చేస్తున్నాం రైసు, మన వంటకు మనం ఉపయోగించుకుంటున్న ఈ రైస్ ఏదైతే ఉందో దీనిని మీరు కొనేటప్పుడు క్రైస్తవ రైతు పండించాడా, హైందవ రైతు పండించాడా అని ఎంక్వైరీ చేసి మరి కొంటారా చెప్పండి? అలాగే మీరు అడగరండి, అలాగే అడగరు. మీకు రైస్ కావాలి అక్కడ, ఆ రైస్ దగ్గరికి వెళ్ళిపోతారు, కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు, అయిపోతుంది. కానీ ఈ రైస్ మీకు ఎక్కడికి వచ్చాయి, మీ ఇంటికి ఎక్కడికి వచ్చాయి, షాపుల నుంచి అంటారా, ఆ షాప్కి ఎక్కడి నుంచి వచ్చాయి, రైస్ మిల్ నుంచి అంటారా, అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయి, పొలంలో నుంచి వచ్చాయి, ఆ పొలంలో వాటిని పండించిన రైతు ఎవరు? హైందవ సహోదరుడు. ఏం చేశాడు ఆయన? ఆయన వరి నారు పోసేటప్పుడు బలిచ్చాడు, ఆ తర్వాత మొత్తాన్ని కోసేటప్పుడు బలిచ్చాడు, ఆత కుప్పి వేసేటప్పుడు బలిచ్చాడు, మొత్తాన్ని తురుపరబట్టి ఇంటికి తెచ్చేటప్పుడు బలిచ్చాడు. జరగలేదు, ఇన్ని వరలు జరగలేదా? అంటే ఇన్ని బరులు జరిగిన తర్వాత మిల్లుకి వెళ్ళాయి, ఇన్ని బరులు జరిగిన తర్వాతనే రేషన్ షాప్కి వచ్చాయి, ఇన్ని బరులు జరిగిన తర్వాత నీ ఇంటికి వచ్చాయి. అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు తింటున్న ఈ రైసు ఒకప్పుడు బలిగా ఇచ్చినవేనా కాదా? బలి జరిగినవే అవి. ఇది మాత్రం తినొచ్చా? ఇది మాత్రం తినొచ్చు. అంటే ఇండైరెక్ట్గా వచ్చింది ఏదైనా తీసుకోవచ్చట, డైరెక్ట్గా ఇస్తే వచ్చింది మాత్రం వద్దట. ఇంకా డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి? అది విగ్రహం దగ్గర పెట్టిందే, ఇది విగ్రహం దగ్గర పెట్టిందే. తలకు రాసుకునే కొబ్బరి నుండి మీకు తెలుసు కదండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇవన్నీ కూడా? ఇవి ఎక్కడి నుంచి, ఎక్కడ కొబ్బరి చిప్పల నుంచి వచ్చాయి. ఈ కొబ్బరి చిప్పలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కొబ్బరి చిప్పలు తిరుపతిలో కానీ ఇటు విజయవాడ కనకదుర్గ గుడి మీద పగిలిన చిప్పలండి ఇవన్నీ కూడా. ఈ చిప్పలన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మిల్లుకి వెళ్ళాలి.
అక్కడ ఆడించాలి, నూనె తీయాలి, వాటిని డబ్బాలు తీసుకొచ్చి షాపులు పెడితే అక్కడ కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. ఇక్కడ ఫ్రీగా ఇస్తే వద్దట, కానీ షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చి తలగ రాసుకుంటాడట. చూసారా? అంటే ఈ కొబ్బరి చెప్పాలన్నీ అక్కడ బలిగా ఇచ్చినవే కదండి, అక్కడ అర్పించినవే కదా ఫలహారంగా. అంటే ఇదే కాదండి, ఏదైనా కానివ్వండి, మీరు టిఫిన్ చేయాలనుకోండి, ఉదయాన్నే టిఫిన్ హోటల్కి వెళ్ళిపోతారు. క్రైస్తవుడు హోటల్ అయితేనే వెళతారనుకోండి, మీరు ఆ ఉదయం టిఫినే ఉండదు మీకు. దగ్గరగా ఎక్కడో టిఫిన్ సెంటర్ ఉందో చూసుకొని మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే మీకు మంచి మ్యూజిక్ పెడతాడు, సుప్రభాతం పెడతాడు, అగరబత్తి వాసన వచ్చేస్తుంటుంది ఒకవైపు నుంచి, మరోవైపు నుంచి లోపల టిఫిన్, టిఫిన్కి చట్నీ. ఈ చట్నీ ఎక్కడ అనుకున్నారు? ఈ చట్నీ కూడా కొండ మీద పగిలిందే, అక్కడ పగిలిందే. ఇది కూడా చెప్పలుగా తీసుకురాగానే చట్నీ చేశాడు. అందులో హోటల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, మొట్టమొదట తీసింది ఏమంటారు, మొట్టమొదటిగా తీసింది తీసుకెళ్ళి వాళ్ళ దేవత ముందు పెట్టుకుంటారండి, విగ్రహం ముందు. అంటే ఇదిగో ఈరోజు అంతా బాగా జరగాలి, ఈరోజు అంతా మంచి వ్యాపారం నాకు రావాలి అని మొట్టమొదటిగా తీసింది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెడతారండి. అంటే పూజతోనే ప్రారంభమైందా? ఆ పూజతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళావు లోపలికి, ఆ తర్వాత నువ్వు వెళ్ళావు బట్టల షాప్కి వెళ్ళాలనుకోండి, అక్కడ కూడా మనం ఏం చూడవండి, వాడు కూడా పొద్దున్న పూజ చేసిన తర్వాతనే బట్టల షాప్ తీస్తాడు. అంటే మీరు ఏది చెప్పండి, మీరు కొనుక్కునే కిరాణా షాప్ కానివ్వండి, రేషన్ షాప్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, ఇవన్నీ ఆఖరికి మరి ఆదివారం వచ్చిందంటే మీరు మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్లో కూరగాయలు కానివ్వండి, చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, వేలాడుతుంటాయి. ఆ వేలాడదీసిన వాడు క్రైస్తవుడు అనుకుంటున్నారా? లేదే, వాడు ముస్లిము, లేకపోతే ఇంకా మరెవరో వాళ్ళే, వాళ్ళు నమ్ముకున్నటువంటి, వాళ్ళు కొలుస్తున్నటువంటి ఆ దేవత, ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని వారు మనసులో తలుచుకొని కొంటారు. మీరు అడుగుతారేంటి, మీరు ఏ దేవుని తలుచుకొని కోశారండి అని అడుగుతారా? చూసారండి, అంటే అవన్నీ కూడానండి అక్కడ విగ్రహాలకు వారు తమ మనసులో అనుకున్న, నిశ్చయించుకున్న ఆ దేవుళ్ళను మనసులో తలుచుకొని కోసి వేలాడదీశారు. ఆ తర్వాత మనం వెళ్ళాం కవర్ తీసుకొని. అంటే ఇలా మనం ఆలోచిస్తున్నాండి, ప్రతిదీ కూడా విగ్రహం దగ్గర పెట్టిందే మన ఇంటికి వస్తుంది, విగ్రహం దగ్గర పెట్టిందే మనం తింటున్నాం, విగ్రహాల దగ్గర పెట్టిందే మనం ఆరగిస్తున్నాం. ఇవన్నీ కాకపోతే ఇండైరెక్ట్గా మన దగ్గరకు వచ్చేటివి, డైరెక్ట్గా వచ్చేసరికి మాత్రం అమ్మో ముట్టొద్దండి, తాకొద్దండి, చూడొద్దు అంటున్నారు. ఇండైరెక్ట్గా ఎన్ని వచ్చినా వాడుకుందాం అంటున్నారు. ఇది ఎలా రైట్ అవుతుంది చెప్పండి? ఒకవేళ అంత పట్టుదల ఉంటే తినటం మానేయి, అంత పట్టుదల ఉంటే తలకు నూనె రాయటం మానేయి, ఆ తర్వాత మొత్తం చీకిపోయి, ఆ తర్వాత మర్రుడల్లా ఏలాడిపోయి, ఆ తర్వాత మొత్తానికి గుండైపోద్ది. చేయగలవు ఆ పని? ఆ పని మాత్రం చేయలేవు, ఈ పని మాత్రం చేయడు. అంటే మన ఒంటికి వాడుకునేది కానీ, ఇంట్లోకి వాడుకునేది కానీ, ప్రతిదీ కూడా మనకి ఎక్కడి నుంచి రావాలండి? అటు విగ్రహాల దగ్గర పెట్టిందే రావాలండి, విగ్రహాల దగ్గర నుంచే రావాలి. అయినా యేసుస్వామి చెప్పాడు కదా ముందుకనే చెప్పాడు, మరలా మాట చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం ప్రారంభంలో చదువుకున్నమాట, మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. లోపలి నుండి వెలుపలకి, చూసారండి, లోపల నుండి వెలుపలకి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషులను అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదియూ లేదు అన్నాడండి. వెలుపల నుంచి నీ లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రునిగా చేసేది ఏది లేదు. ఎందుకంటే లోపలికి ఏది వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే బయటికి, లోపల ఉండిపోద్దండి అలానే, ఏది ఉండదండి. వెలుపల నుంచి లోపలికి పోయేది ఏదైనా మరలా రావాల్సిందే. కనుక ఇది లేదా దీని వలన నీవు అపవిత్రుడయ్యే అవకాశం నీకు లేదు. కనుక విగ్రహం దగ్గర పెట్టిందే కానివ్వండి, కుట్లో పెట్టిందే కానివ్వండి, హోటల్లోదైనా కానివ్వండి, షాపులోదే కానివ్వండి, అది ఎక్కడిదైనా పర్వాలేదు, దాన్ని నువ్వు వాడుకోవటం వల్ల, దాన్ని నీ లోనికి పంపించుకోవటం వలన, దానివల్ల నీకు అపవిత్రత అనేది ఏమీ రాదు. వెలుపల నుండి లోపలకు వెళ్ళున్నది ఏదియో, మనుషుని అపవిత్ర చేయగలుగున్నది ఏదియో లేదు. కానీ లోపల నుండి బయటకు వెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయును అన్నాడు. ఇంతకీ ఏంటవి అంటే 18వ వచనంలో, వెలుపల నుండి మనుషులు లోపలకు పోవున్నది ఏది వాణిని మరి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహించుచున్నారు కదా, అది వాని హృదయంలో ప్రవేశింపక
కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును కదా. 21కి రాగానే లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి వెళ్ళిపోయి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఎన్ని ఉన్నాయండి మనిషిని అపవిత్రపరిచేటివి? ఇవన్నీ అపవిత్రపరుస్తాయట. ఇవన్నీ అపవిత్రపరచవు కానీ ఒక విగ్రహం దగ్గర పెట్టింది మాత్రం అపవిత్రుడైపోతాడట. ఇవయ్యా నిన్ను అపవిత్రుడిగా మార్చేది, మనిషి అపవిత్రుడిగా మారేది లోపల నుండి బయటికి వచ్చే ఇవన్నీ నిన్ను అపవిత్రుడిగా మారుస్తాయి తప్ప బయట ఉన్నది ఏది నీ లోపలికి వెళ్ళినా అది నేను అపవిత్రునిగా చేయజాలదు. కానీ క్రైస్తవులు విగ్రహాల దగ్గర అర్పించినవి తినవచ్చా అంటే తినవచ్చు, కానీ ఎట్టి సందర్భంలో తినకూడదు? బలహీనమైన మనస్సాక్షి కలిగిన సహోదరుడు నీ ప్రక్కన ఉన్నప్పుడు అతనికి అభ్యంతరం కలగ చేయకుండా ఉండు నిమిత్తము అతని కోసం మనం ఏం చేసుకోవాలట? మనం మానివేయాలి. అతను లేకపోతే శుభ్రంగా తినేయచ్చు, అతను ఉంటే అతని కోసం మానేసుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.